ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయని కారణంగా మండపేట టౌన్ సిఐ దుర్గా ప్రసాద్ ను విఆర్ లోకి పంపినట్లు రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి తెలిపారు. మండపేటలో యూకుడు ఉరిపోసుకొని మృతి చెందిన ఘటనపై డిఎస్పి స్పందించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓ మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంపై ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే మైనర్ కావటంతో జీవితం నాశనం అవుతుందని గట్టిగా చెప్పి ఉండొచ్చని అన్నారు. సిఐ దుర్గా ప్రసాద్ కొట్టారు అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. మృతుడి ఒంటిపై చిన్న గాయం కూడా లేదని అటువంటప్పుడు ఎలా దీనిపై నిర్ధారణకు రాగలమని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నివేదికలో వాస్తవాలు వెలువడతాయని అన్నారు. అయితే ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటాన్ని నిర్లక్ష్యంగా భావిస్తూ సిఐను విఆర్ లోకి ఉంచటం జరిగిందని అన్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సిఐతో పాటు యువతి తల్లిదండ్రులు మరో ఇద్దరు పెద్ద మనుషుల మీద కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు. సిఐ కొట్టడంతోనే మృతి చెందాడా లేక ప్రేమ విఫలమైనందుకు మృతి చెందాడా అనే విషయాలు విచారణలో వెల్లడవుతాయని అన్నారు. ఈ ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఉన్నాడో ఇతను ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. అమ్మాయి మైనరు, అమ్మాయి పేరు చెప్పలేము, మైనరు కాబట్టి వీళ్ళు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో సహా వచ్చి 3వ తారీఖున స్టేషన్లో ఓరల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే రిటర్న్గా పలానా కేసు పెట్టండి అని కాకుండా జస్ట్ ఈ అమ్మాయి మైనరు, అతని అబ్బాయితో అబ్బాయి అమ్మాయిని లవ్ పేరుతో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి కొంచెం వార్నింగ్ ఇవ్వండి అనే ఉద్దేశంతో వచ్చి ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే వీళ్ళ సైడ్ అంటే అమ్మాయి సైడు అలాగే అబ్బాయి సైడు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమే అంత వీళ్ళకి భయం పెట్టుకుంటాం సార్, ఈ అమ్మాయితో మళ్ళీ తిరగకుండా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే అబ్బాయి కొంచెము బాగా గట్టిగా లవ్ చేసినట్టు ఉన్నాడు అమ్మాయిని, అలాగే కొంచెం ఆ డిప్రెషన్ కూడా ఫీల్ అయినట్టున్నాడు. వీళ్ళ అభియోగం అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళ అభియోగం వచ్చేసి కొంతమంది పెద్దలు తీసుకొచ్చేసి పోలీసులకు అప్పగించినారు, పోలీసులు వీళ్ళ మీద ఏదో థర్డ్ డిగ్రీ ప్రయోగించినారు ఇవన్నీ చెప్తున్నారు. ఈ చనిపోయిన అబ్బాయి శరీరం మీద ఒక చిన్న ఎటువంటి గాయాలు కానీ ఎటువంటివి లేవు.